జంగమ నుండి పాలకుర్తి వెళ్లే రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుండి ఆర్టీసీ బస్సు నచ్చివే విధంగా చూస్తామని, అదేవిధంగా బ్రిడ్జి పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలని ఐరన్ బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి, ఆంజనేయులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్నాయి. ప్రధానంగా నెల్లూర్ల నుండి నాంచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. డైవర్షన్ రోడ్డు ఉండడం వల్ల అది కొట్టుకుపోయింది. ఈ నెల్లూర్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు, జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్, దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలు అశ్రవపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతో నవాపేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతో ఈ వాటర్ వదిలిపెట్టారు. వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది, పూర్తిగా శ్మశాన వాడికి పోయడానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ కూడా నెల్లూట్ల నాచర్ మడర్ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే 3 నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్ఎండ్బి వాళ్లకు, కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూట్లకు సంబంధించిన ఈ యొక్క 2 రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి పోతుంది. ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ